మహానాడు మీద వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అభివృద్ధిపై 34 అంశాలపై చర్చ జరిగితే చర్చ జరగలేదంటూ వైసీపీ నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. బొత్స సత్యనారాయణ జగన్ కి లోకేష్ పోలిక పెట్టి మాట్లాడుతున్నారని, అవినీతి చరిత్ర ఉన్న జగన్ కు నీతిగా బ్రతుకుతున్న లోకేష్ కి పోలికే లేదన్నారు. కార్యకర్తల కోసం లోకేష్ ఎంతో చేశారని, 5 ఏళ్లలో ఆయన పార్టీ కార్యకర్తల కోసం జగన్ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ముందే అనే నినాదాన్ని ఈ మహానాడులో తీసుకొచ్చామని, ప్రజల తర్వాతే కార్యకర్తలు అనే విధంగా మహానాడులో చెప్పామని ఆనందబాబు అన్నారు. బొత్స చరిత్ర అందరికీ తెలుసునని, వోక్స్ వేగన్ కంపెనీ బొత్స అవినీతి కారణంగా విశాఖకు రాకుండా పోవటం నిజం కాదా అని నక్కా ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో అడుగడుగున జగన్ అడ్డుపడుతున్నారని, రాబోయే రోజుల్లో వైసీపీలో నాయకులు ఎవరూ ఉండరని నక్కా చెప్పారు. ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలన్నది తెలుగుదేశం పార్టీ అభిప్రాయం కాదు, మొత్తం తెలుగు జాతి కోరుకుంటుందని అన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు 5,500 నుండి 14,000, సెకండ్ గ్రేడ్ టీచర్స్ 4,500 నుండి 10,900 జీతాలు పెంచామని మంత్రి చెప్పారు. వాళ్ళు మాట్లాడితే మాట్లాడు, వాడు వాళ్ళ పని అది కూడా మాట్లాడతారు ప్రతిపక్షాలు. ఎన్టీ రామారావు గారికి భారతరత్నం కావాలనేది మా ఒక్కళ్ళ కోరికే కాదు, 12 కోట్ల తెలుగు వాళ్ళ ఆశ కోరిక అది. అతను చర్చకి సిద్ధం అన్నాడు, చర్చ నుంచి పారిపోయాడు బొత్స. సి బ్యాంక్ వారికి చర్చకి సిద్ధం అనే మాట మీద ఇప్పుడు కూడా నిలబడి ఉన్నాం, చర్చకు రమ్మను. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రెమ్యునరేషన్ ఫర్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ సిఆర్టీస్ వర్కింగ్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి సంబంధించి ఇటీవలే జీతాలు పెంచుతా నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళకి ఎస్ఏ క్యాడర్ అంటే స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ కి 5,500 రూపాయలు నెలకిస్తా ఉన్నారు మొన్నటి వరకు. రేపటి నుంచి 14,860 పెంచుతా ఉన్నాం, 5,500 నుంచి 14,860. అదేవిధంగా అవే స్కూల్ అసిస్టెంట్ క్యాడర్కి ఎస్జీటీస్ సెకండరీ గ్రేడ్ టీచర్స్కి 4,500 నుంచి, ఇప్పుడు 4,500 ఉంది, 10,900 రూపాయలకి పెంచుతా మా డిపార్ట్మెంట్ జీవో ఎంఎస్ నంబర్ 38 విడుదల చేయడం జరిగింది.